బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్ పొంగులేటి జూపల్లితో కాంగ్రెస్ కు చెందిన సునీల్ కనుగోలు బృందం చర్చలు జరిపింది తాజా సర్వే వివరాలను ఇరువురు నేతలకు వివరించింది కాంగ్రెస్ లో చేరితే కలిసి వచ్చే అంశాల గురించి సునీల్ కనుగోలు బృందం నేతలకు తెలియజేసింది పొంగులేటికి కాంగ్రెస్ బలం తోడైతే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయొచ్చని తెలిపింది సునీల్ కనుగోలు బృందం చర్చల వివరాలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకరేకు వివరించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఠాకరేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చిన రేవంత్ ఇప్పుడు రెడ్డి పార్టీ విడటం పొంగులేటి జూపలిని కాంగ్రెస్ లో చేర్చుకోవటంపై చర్చలు జరుపుతున్నారు మనంత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ ఎస్ హరీష్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు ఇంచారు ఠాక్రేతో అత్యవసర కీలకమైన భేటీని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అయితే ఐదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఠాక్రేతోటి భేటీ ప్రస్తుతం అయితే జరిగింది ముఖ్యంగా ఈ భేటీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలు కూడా ఇరు ఇరు నేతల మధ్య చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా నిన్న నిన్న రోజంతా కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు టీం జూపల్లి కృష్ణారావుతో పాటు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా చర్చలు జరిపినట్టుగా కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి ఇరువురు నేతలు వస్తే వాళ్ళకి కలిగే ఏ విధంగా పొలిటికల్ మైలేజ్ ఏ విధంగా ఉంటుందనే అంశాలను కూడా లేటెస్ట్ సర్వే ద్వారా కూడా వారికి వివరించినట్టుగా తెలుస్తుంది అసలు లేటెస్ట్ సర్వేలో ఏం చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వారి తద్వారా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్న అంశాలను కూడా వారి ముందు కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలో కానీ ఆ విధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు అయితే దాదాపు స్వీప్ చేసినట్టుగా పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు పది సీట్లకు కానీ కేవలం బీఆర్ఎస్ ఒక్క సీట్ మాత్రమే గెలుచుకోగలిగింది మిగతా సీట్లన్నీ కూడా టీడీపీ కాంగ్రెస్తో టీడీపీ అలయన్స్తో కాంగ్రెస్ పార్టీయే స్వీప్ చేయగలిగింది సో ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అక్కడ చాలా గట్టి బైలేజ్ ఉంటుంది ఖచ్చితంగా స్థానికంగా పట్టు ఉంది కాబట్టి కాంగ్రెస్తో కలిసి వస్తే కనుక పొంగులేటి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చాలా బైలేజ్ ఉంటుంది ఇరువురికి కూడా లబ్ధి చేకూరుతుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే పొంగులేటి కూడా అక్కడ ఖమ్మం జిల్లాలో చాలా బలమైన పట్టు ఉంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీతో పాటు మూడు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో కూడా పొంగులేటి స్థానికంగా చాలా మంచి మద్దతు ఉన్న నేపథ్యంలో అతను కనుక కాంగ్రెస్కి వచ్చినట్లయితే కనుక మొత్తం స్వీప్ చేయొచ్చు అనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ తరపున సునీల్ టీం అంతా వివరించినట్టు కూడా తెలుస్తుంది మరోవైపు జూపల్లి కృష్ణారావు కూడా స్థానికంగా అతనికి కొల్లాపూర్కు కానీ అదేవిధంగా నార్కర్నూలు పార్లమెంట్ పరిధిలో తన అనుకున్న మనుషులకు ఎవరెవరికైనా ఇచ్చుకున్నా కానీ ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా చాలా బలంగా ఉంది కాబట్టి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్గా స్వీప్ చేసినప్పుడు కూడా మౌనార్ ఉమ్మడి మహబునర్ జిల్లాలో నార్కర్నూలు పార్లమెంట్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీ కనబరిచింది సో ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా బలంగామైన క్యాడర్ ఉంది కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరువురు నేతలు వచ్చినట్లయితే ఇద్దరికి కూడా రాజకీయంగా మైలేజ్ ఉంటుందంటూ కూడా దానికి సంబంధించి కూడా బ్రీఫ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇరువురు నేతలు వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీతో పాటు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో వారిద్దరు కూడా ఏం చెప్పారు ఏందనే దానిపైన కూడా ఠాక్రే తోటి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది ఈ భేటీలో ప్రధానంగా నేతల మధ్యలో అంటే వారు ఏ ప్రతిపాదనలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి ప్రతిపాదనలు చేశారనే అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు పుంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు తన మనుషులకు మాత్రమే టికెట్లు ఇప్పించుకుంటానని చెప్పి కూడా ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని టికెట్లకు అసూరెన్స్ ఇస్తుంది పుంగులేటి ఏ అంశాలను ఎన్ని టికెట్లు ప్రస్తావించేశారు అనేది కూడా అంశాలను సునీల్ కన్గోల్ టీం తో చెప్పడం జరిగింది ఆ అంశాల అన్నిటి కూడా రేవంత్ రెడ్డి ఠాక్రేతో రాష్ట్ర వ్యవహారంలో ఠాక్రే తో ఠాక్రేతో చేసిన తర్వాత హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు మొత్తం మీద ఈ లాస్ట్ ఈ మంత్ లాస్ట్ లో కీలక పరిణామాలు వాళ్ళు ఏదో ఒక పార్టీకి చేరే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు వారు రెండు పార్టీల పైన కూడా ఆలోచన చేస్తున్నారు మరోవైపు బీజేపీ కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కాస్త సస్పెన్స్ గా అయితే మారిందని ప్రతాప్